వెల్కమ్ టు అవర్ మినీ టీవీ రెనుస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అయిన పాతకాలపు రెసిపీ అయిన రాగి రొట్టెలు అది కూడా మామిడికాయ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉండే రాగి రొట్టెల్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను తక్కువ ఆయిల్ని యూజ్ చేసుకుంటూ మామిడికాయ కాంబినేషన్లో కాస్త పుల్లపుల్లగా కాస్త కారంకారంగా ఉండే ఈ రాగి రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఈ రాగి రొట్టెలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇలా ఒక బౌల్లోకి జల్లించుకున్న రాగి పిండిని ఒక కప్పు వరకు తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టూ స్పూన్స్ శనగపిండి అలాగే టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఆర్ బియ్యం పిండి మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పును వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అలాగే నాలుగు రెమ్మల వరకు లేత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు మామిడికాయ ముక్కలు మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదండి ఇవి రెండిటి వల్లే ఈ రొట్టె చాలా చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు ఫ్లేవర్ అలాగే మామిడికాయ ముక్కల పులుపు అక్కడక్కడ తగులుతూ చాలా చాలా బాగుంటాయి రొట్టెలు నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్ వరకు పుల్లటి మజ్జిగని తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి హాఫ్ కప్ మజ్జిగ అనేవి కరెక్ట్గా సరిపోయాయి పిండి లూజ్ అవ్వకుండా కరెక్ట్గా వచ్చింది అయినా కూడా అన్నీ ఒకేసారి పోసేయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి పిండి బాగా నానుతుంది పదిహేను నిమిషాలు నానిన తర్వాత ఒక అరిటాకు తీసుకుని దానికి ఆయిల్ని అప్లై చేసుకుని ఈ పిండితోటి ఈ విధంగా పెద్ద ఉల్లిపాయ సైజులో పిండి తీసుకుని ఈ విధంగా రొట్టెలాగా చేసుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర అరిటాకు అవైలబుల్ లేకపోతే ఆయిల్ పేపర్ మీద కానీ ఆర్ బటర్ పేపర్ మీద కానీ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇలా రొట్టెలాగా తయారు చేసుకున్న తర్వాత దీనికి అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకోవాలి ఇలా హోల్స్ చేసుకోవటం వల్ల రొట్టె లోపల వరకు ఈవెన్గా కుక్ అవుతుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్కి లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆయిలే అప్లై చేస్తున్నాను నాన్ స్టిక్ ప్యానే పెట్టుకోవాలని ఏం లేదండి నార్మల్ ప్యాన్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు ఇలా ప్యాన్ మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రొట్టెని ఆకు సహాయంతో ఈ విధంగా డైరెక్ట్గా పెనం మీద వేసేసుకోవాలి మనం చేతిలోకి తీసుకుంటే ఇది రాగి పిండి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా డైరెక్ట్గా పెనం మీద వేసేసుకుని పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో అలా మగ్గించడం వల్ల ఈ రొట్టె అనేది లోపల వరకు ఈవెన్ గా కుక్ అవుతుంది పిల్లలు ఒకటే రెండు ఎక్కువగా తిన్నా కానీ వాళ్ళకి కడుపు నొప్పి అనేది రాకుండా ఉంటుంది ఇలా చక్కగా లోపల వరకు ఈవెన్గా కుక్ అవ్వటం వల్ల తర్వాత ఈ రొట్టెని ఇలా రెండు వైపులకి టర్న్ చేస్తూ పచ్చదనం అనేది లేకుండా చక్కగా కాల్చుకోవాలి ఇదే విధంగా మిగతావన్నీ కూడా రెడీ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా రాగిపిండి మామిడికాయ రొట్టెలు రెడీ అయిపోతాయి ఇవి కొంచెం సాస్లో డిప్ చేసుకొని అంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఆయిల్ ఫుడ్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్దీ ఫుడ్స్ కూడా పిల్లలకి మనం పెడుతూ ఉండాలి కదా సో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని నా ఛానల్లో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం